సముద్ర లంఘనం ఇది రామాయణంలోనిదే మరొక ఆసక్తికరమైన కథ. సీతాదేవిని అన్వేషించటానికి రాజైన సుగ్రీవుడు తన సైన్యాన్ని భూమి నాలుగు దిక్కులకి పంపిస్తాడు. అందులో దక్షిణ దిక్కుకి యువరాజైన అంగదుడి ఆధ్వర్యంలో జాంబవంతుడు, నీలుడు, మైందుడు, ద్విజుడు, గంధమాదనుడు, ఆంజనేయుడు ఇంకా ఇతర హేమాహేమీలు వెళతారు. దక్షిణ సముద్రపు ఒడ్డుకి చేరాక అక్కడ ఉన్న జటాయువు సోదరుడైన సంపాతి ద్వారా రావణుడు సీతాదేవిని 100 యోజనాలున్న ఈ సముద్రం అవతల ఉన్న లంకలో అశోక వనంలో బంధించాడు అని తెలుసుకుంటారు. యువరాజైన అంగదుడు తన మిత్రులతో ఎవరు ఈ సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డున ఉన్న లంకకి చేరి సీతాన్వేషణ చేయగలరు? సీతాదేవిని కనుక్కుని తిరిగి వచ్చి ఆమె క్షేమ సమాచారాలు చెప్పగలరు? మీ శక్తి సామర్థ్యాలేమిటి అని ప్రశ్నిస్తాడు. అప్పుడు తను 10, 20, 30, 40 యోజనాలు ఎగరగలమని ఒక్కొక్క వానరుడు చెబుతారు. తమకున్న శక్తి అంతేనని వారు చెప్పినప్పుడు రామకార్యం నెరవేర్చలేమా అని అంగదుడు బాధపడుతూ ఉండగా జాంబవంతుడు, తను ఒకప్పుడు ఈ సముద్రాన్ని దాటి ఆవలి ఒడ్డుకి వెళ్లి తిరిగి రాగలిగిన శక్తివంతుడనేనని, బలి చక్రవర్తి యజ్ఞం చేసినప్పుడు 3 లోకములను ఆక్రమించిన త్రివిక్రమునికి 3 సార్లు ప్రదక్షిణ చేసిన సమర్థుడనని, ఇప్పుడు వృద్ధాప్యం వల్ల సముద్రాన్ని లంఘించే శక్తి లేదని చెబుతాడు. అంగదుడు, తాను 100 యోజనములు దాటగలను, కాని తిరిగి రాగలనో లేదో అని అంటాడు. జాంబవంతుడు అంగదునితో, నాయనా, నువ్వు 100,000 యోజనాలైనా దాటగల సమర్థుడవని నాకు తెలుసు, కాని నువ్వు యువరాజువి, కాబోయే మహారాజువి. ఈ పని నువ్వు నీ అనుచరులని ఆజ్ఞాపించి చేయించాలే, కాని నువ్వే స్వయంగా ఆ పనిలోకి దిగకూడదు అని చెబుతూ రాజైన సుగ్రీవుడి ఆజ్ఞ, రామకార్యము అయిన సీతాన్వేషణ నిశ్చలంగా జరిగే ఉపాయం నేను చెబుతానని ఒక మూల మౌనంగా ఏకాంత ప్రదేశంలో కూర్చున్న హనుమతో ఇలా మాట్లాడతాడు. ఆంజనేయ, నువ్వు వానరులందరిలోకి శ్రేష్ఠుడవు, తేజోవంతుడవు, జ్ఞానివి. నీ బలము, బుద్ధి ఇతర ప్రాణుల కంటే శ్రేష్టమైనది. గరుత్మంతుని రెక్కల బలం నీ భుజాలకి ఉన్నది. సుగ్రీవుడు రామునితో సమానమైన తేజస్సు బలము కలవాడివి. అంతకంటే ముఖ్యంగా వరపుత్రుడివి, లెమ్ము, లేచి కార్యోన్ముఖుడివి కా అని ప్రేరేపిస్తాడు. సీతాదేవిని అన్వేషించి అశోక వనంలో ఆమెని దర్శించి రాముని ఉంగరం ఆమెకి ఇచ్చి ధైర్యం చెప్పి ఆమె వద్ద నుంచి చూడామని తెచ్చి రామునికివ్వటం వరకు తరువాతి కథ మనకి తెలుసు. ఇప్పుడు మనం ఈ సంఘటనలో ఉన్న మర్మం తెలుసుకుందాం. 100 యోజనాల సముద్రాన్ని దాటి నీలుడు, అంగదుడు, సుగ్రీవుడు, హనుమంతుడు మాత్రమే లంకలోకి ప్రవేశించగలరు అని వాల్మీకి రామాయణంలో చెప్పబడింది. ఆ భావనకి అర్థం ఇలా చెప్పుకుందాము. రామాయణ కావ్యాన్ని యోగపరంగా కుండలిని విద్యగా పరిగణించి మన శరీరానికి అన్వయం చేస్తే సీతాదేవి మన ఆత్మ, ఆమెని మన లోపల వెతకాలి. మనసు అనే రావణాసురుడు బంధించాడు. మంత్రపూర్వకంగా భగవంతుడిని ఉపాసిస్తే ఆయన వచ్చి ప్రతిబంధకాలన్నీ తొలగించి మనకి ఆత్మదర్శనం చేయిస్తాడు. ఆ ఉపాసనే భగవన్నామస్మరణ. అదే అంగద. సంస్కృతంలో అంగదుడు నామానికి అర్థం ఏమిటంటే అం అంటే భగవన్నామం, గద పలకటం. అంగద అంటే భగవన్నామం అనుక్షణం స్మరణ చేస్తూ ఉండాలి. స్మరిస్తే మాత్రమే ప్రసరిస్తుంది. స్మరించని వారికి అనివార్యంగా వాయువులాగా ప్రసరించదు. నీలుడు అగ్ని అంశతో పుట్టినవాడు. యజ్ఞంలో అగ్నిని రగిలించి అందులో పురోడాశాలు, హవిస్సులు, ఆజ్యం సమర్పిస్తే దాని నుంచి ప్రసరించే ధూమం నీలుడుగా చెప్పుకోవచ్చు. ఆ ధూమంలోనికి ప్రవేశించి మన లోపలి కొన్ని చెడు ఆవరణలని నశింపజేసి శుద్ధి చేస్తుంది. ఇక సుగ్రీవుడు, గ్రీవ అంటే గాత్రం, సు అంటే మంచి గాత్రం, కంఠం నుంచి వచ్చే మంచి గాత్రం. వేదాన్ని సుస్వరంతో ఉదాత్త అనుదాత్త స్వరితంగా పలకగలిగే కంఠం సుగ్రీవుడు అన్నమాట. భగవంతుడిని చేరటానికి వేదమనే మంత్రం ఒక సాధనం. నీలుడు శరీర అంతఃశుద్ధి చేయటం. అంగదుడు
అనుక్షణం భగవన్నామస్మరణ చేయటం, సుగ్రీవుడు సుస్వరంగా వేదాన్ని పఠించటం, ఇక హనుమ శబ్ద స్వరూపుడు వాయుపుత్రుడు శరీరమంతా ఆవరించి ఉంటాడు. ఇవన్నీ సమకూడితే శబ్దం అనే హనుమ షట్చక్రాల ద్వారా ప్రయాణించి సహస్రారాన్ని చేరి అమ్మవారి దర్శనం చేసి తిరిగి రాగలగటం. పైన జాంబవంతుడు చెప్పినట్లు అంగదుడు యువరాజు కాబోయే మహారాజు కాబట్టి లంకకి వెళ్లి రాగలిగిన శక్తి ఉన్నా తనుగా వెళ్లకూడదు. సుగ్రీవుడు వెళ్లగలడు, కాని ఆ సమయంలో అక్కడ లేడు. అదీకాక ఆయన మహారాజు, తన అనుచరులని పంపి కార్యాన్ని సాధించాలే కాని తనుగా సముద్రాన్ని లంఘించి లంకకి సీతాన్వేషణ కొరకు వెళ్లకూడదు. హనుమ పుట్టుకే ఒక గొప్ప పరమార్థాన్ని సాధించటానికి. అతని జన్మ సమగ్రమైనది. శాస్త్ర కోవిదుడు, తేజో సంపన్నుడు, పరమేశ్వర అంశతో జన్మించినవాడు. అంతటా ప్రసరిస్తూ తన ఉనికి లేనిదే ప్రపంచం నిలవలేదని నిరూపించే వాయుపుత్రుడు. ఆయనకి పరిమితులు లేవు, సాధించలేనిది ఏదీ లేదు. కాబట్టి ఈ విశ్లేషణ ద్వారా శబ్దరూపమైన హనుమ మాత్రమే 100 యోజనాల సముద్రాన్ని లంఘించి ఆవలి తీరానికి వెళ్లి సీతమ్మని దర్శించి తిరిగి బయలుదేరిన చోటికి రాగలిగిన సమర్థుడు అనే మాటని మనం నేడు ప్రమాణంగా భావించే భౌతిక శాస్త్రపరంగా కూడా నిరూపించవచ్చు. ఇదే షట్చక్రాల ద్వారా సహస్రారాన్ని చేరి తిరిగి మూలాధారానికి చేరటం. శబ్దం నిత్యము మన శరీరంలో ఉంటుంది. అది నిశ్చలంగా ఉంటుంది. మాట్లాడాలి అనే సంకల్పము కలిగినప్పుడు వాయువు వెళ్లి శబ్దాన్ని కొడుతుంది. అలా స్పృశించబడిన శబ్దం తరంగాలుగా బయలుదేరి షట్చక్రాల ద్వారా ప్రయాణించి సహస్రారాన్ని చేరి బయటికి వెళ్లే దారి లేక వెనుకకి మరలి కంఠసీమలో అడ్డుకోబడి నోటిలోనికి వచ్చి దవడలచే నొక్కబడి అంగుడి పెదవులు నాలుకల ద్వారా ధ్వనిగా మారి పదాలుగా వాక్కుగా వ్యక్తమవుతుంది. అదే శబ్దము మరియు మంత్రరూపమైన హనుమ అంటే. శబ్దం ఎలా అక్షరం మాట అవుతుందో పూర్తి శాస్త్రీయంగా తెలియపరిచిన పై వివరణ నిరూపించదగినది, అభినందనీయం, అందరూ తెలుసుకోదగినది. కొందరు అజ్ఞానంతో పుక్కిటి పురాణంగానో కట్టే కొట్టే తెచ్చే అనే ఒక కథగానో భావించే రామాయణంలోని ఒక్కొక్క అంశాన్ని భౌతికమైన సైన్స్ కోణంలో వ్యాఖ్యానించి తెలుసుకుని ఆనందిద్దాము. శ్రీ భాష్యం అప్పలాచార్య గారి రామాయణ ప్రవచనం విని అది నలుగురితో పంచుకోవాలనే భావనతో చేసిన రచన ఇది. వారికి కృతజ్ఞాభివందనాలు. సర్వే జనా సుఖినోభవంతు, లోకా సమస్త సుఖినోభవంతు, స్వస్తి.